సన్రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ మరోసారి సోషల్ మీడియా పాలట పడ్డారు. నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. సన్రైజర్స్ టీం అభిమానులు అతనిపై నిప్పులు జరుగుతున్నారు, బౌన్సర్లను సంధిస్తున్నారు. ఇప్పటికే అతను జట్టుకు భారంగా తయారయ్యాడని, మళ్లీ ఇప్పుడు అంచనాలతో డిఆర్ఎస్ రివ్యూలను సైతం వృధా చేస్తున్నాడని భగమంటున్నారు. బంతి ఎక్కడికి దూసుకొస్తుందనే విషయాన్ని కూడా తెలియట్లేదా అంటూ నిలదీస్తున్నారు అతన్ని ఫ్యాన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14 విడుచుల్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేదార్ జాదవ్ మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. అతని ఫెయిల్యూర్స్ కొనసాగుతూనే వస్తున్నాయి. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు అతను, అప్పుడు దారుణంగా ఆడాడు. గత ఏడాది ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పిచ్ల మీదే 8 మ్యాచ్లను ఆడిన కేదార్ జాదవ్ చేసింది 62 పరుగులే. అత్యధిక స్కోర్ 26 పరుగులు, బ్యాటింగ్ యావరేజ్ 20.66%. ఏమాత్రం సత్తా చాటకపోవడంతో కేదార్ జాదవ్ ను వదులుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్. దీంతో అతని కెరీర్ ముగిసినట్టేనని అందరూ భావించారు. ఊహించిన విధంగా అతని సన్ రైజర్స్ హైదరాబాద్ హైర్ చేసింది. దీనికోసం 2 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. వరుస వైఫల్యాలను చవి చూస్తూ ఇక కెరీర్ క్లోజ్ అయిందనుకున్న దశలో ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది కావ్య మారన్ కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్. అతని మీద ఎన్నో ఆశలను పెట్టుకుంది, దాన్ని వమ్ము చేశాడతను. అతని బ్యాటింగ్ తీరు గాడిలో పడలేదు, పాత తప్పులను చేస్తూ పదే పదే అవుట్ అవుతున్నాడు. Yeah.